రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వ్యవహారం ఇక తేలిపోయింది. వాస్తవంగా రాజకీయ నిర్ణయమే తీసుకోవాల్సిందే తప్పించి సిస్టమేటిక్గా కాదు అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. ఓం బిర్లా స్పీకర్ ఓం బిర్లాని ఈ విషయం మీద విలేకరులు ప్రశ్నిస్తే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అన్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి సిఫార్సు ప్రకారం అనర్హత చెల్లదు. ఎందుకు అంటే తను ముఖ్యమంత్రిని దూషిస్తున్నటువంటి మాట వాస్తవం, పార్టీని దూషిస్తున్న మాట వాస్తవం. కానీ ప్రొవిజన్స్ ప్రకారం పార్టీ జారీ చేసిన విప్పుని ధిక్కరించినప్పుడు అనర్హత వేటు కుదురుతుంది తప్పించి విమర్శించినందుకు, పార్టీని దూషించినందుకు, పార్టీ అధ్యక్షుని దూషించినందుకు సాధ్యం కాదు అన్నటువంటిది తేల్చి చెప్పారు. అయితే ఇక్కడే ఒక లాజికల్ ఇష్యూ ఉందన్నమాట. శరద్ యాదవ్ జనతాదళ్కి సంబంధించినటువంటి హెడ్, వాస్తవానికి నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నారు. శరద్ యాదవ్ ఏ విప్పుని ధిక్కరించలేదు, కానీ తను ఒక రాజకీయ కార్యక్రమం ఏదైతే నితీష్ కుమార్కి వ్యతిరేకంగా ఆర్జేడీ వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు. ఆర్జేడీ సభలో ఈ పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడినందుకు గాను ఆయన్ని అనర్హత వేటు వేయాలని కోరడం, రాజ్యసభలో దాని మీదన వేగంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది బయట జరిగిన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం, దాంట్లో పార్టీ వైఖరికి భిన్నం అన్నట్టుగా అక్కడే మనం ప్రస్తావించుకుంది. ఇంతకుముందు అది రాజకీయంగా నిర్ణయం అవుతాయి వీటిట్లలో, లేకపోతే తప్పించడానికి కూడా అదే కోణంలో ఉంటుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా రఘురామకృష్ణరాజు పలుకుబడే ఎక్కువ జాతీయ నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో. మోడీ అమిత్ షాలతో సన్నిహితంగా మెలగడం వల్ల జగన్ కోరిన దాన్ని చేయలేదు వాళ్ళు. రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ద్వారా తీసుకుంటారు, అక్కడ తీసుకుంది అట్లాగే, ఇక్కడ అలా తీసుకోలేదంటే పలుకుబడి రఘురామదే గ్రేట్ అన్నటువంటి విషయం స్పష్టమైపోయింది.